చిత్తూరు నగరంలోని తేనెబండ రోడ్డు నాగాలమ్మ గుడి వీధి వద్ద రోడ్డు పక్కనే అంబులెన్స్ వాహనాలను పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు వాపోతున్నారు. 44వ డివిజన్ నాగాలమ్మ గుడి వెనుక భాగానే ఉన్న వీరభద్ర కాలనీలో తేనెబండకు వెళ్లే రోడ్డుపై ప్రైవేట్ అంబులెన్స్ నిలిపి ఉంచడం వలన రాత్రుల్లో అటువైపు మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు పోవడానికి భయపడుతున్నారని, మరోపక్క ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని కాలనీవాసులు బుధవారం మీడియాకు తెలియజేశారు. కావున సంబంధిత అధికారులు చొరవ తీసుకుని అంబులెన్స్ ను అక్కడి నుంచి తొలగించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు కాలనీలో కాల్వ లేకపోవడంతో మురికి నీళ్లు ఇంటి దగ్గరే చేరి దోమలకు ఆవాసంగా మారిందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కురుస్తున్న వర్షాలకు మురిగినీరు పొంగి పొరలి ఇంట్లోపలికి వస్తున్నాయని సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. నాగాలమ్మ గుడి బ్యాక్ సైడ్ వీధి. మేము ఒక 15 కాపురాలు ఉన్నాం సార్. ఇక్కడ ఇక్కడ అంబులెన్స్ పడేసి మెయిన్ రూట్లో చాలా ఇబ్బందిగా ఉండాలి. పిల్లోళ్ళు తిరిగేదానికి నైట్లో కుక్కలు వచ్చేది పెద్ద బేజారుగా పడుతున్నాము. ఆ అంబులెన్స్ దయచేసి తీసేసి అక్కడ 4 చెట్లు నాటితే పచ్చదనం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మాకు నైట్లో తిరిగేదానికి భయం లేకుండా తిరుగుతాము. తాగే వాళ్ళు వచ్చి అంబులెన్స్ పక్కలలో నుంచి మందు కొడుతూ ఉంటారు. ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దయచేసి మాకు రిమోట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నైట్లో కూడా పోలేని పరిస్థితి ఎక్కువగా వస్తాను సార్. నైట్లో పోయేది తిరిగేదానికి కూడా కాదు, లేడీస్ తిరిగేదానికి కాదు. నైట్లో జెంట్స్ తిరగల్లనే మందు కొట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఇవన్నీ సార్ నైట్లో భద్రా పోలీసులు కూడా ఈ వీటిలో పెట్రోల్ చేసేట్లుగా కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాం సార్. ఎందుకంటే తాగుబోతు వాళ్ళ బాధ ఎక్కువగా ఉంది. ఆ అంబులెన్స్లు అక్కడ పెడతారు కాబట్టి దాని మరుగులో వాళ్ళు తాగుతూ ఉంటారు. ఆ అంబులెన్స్ తీసేస్తే వాళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోతారు ఈ సైడ్. మీ స్క్వాడ్ కొంచెం పోలీస్ స్క్వాడ్ వస్తా పోతా ఉంటే బాగుంటుంది సార్. దోమలు ఇబ్బందిగా ఉంది. ఏమి కాలువ లేదు. ఏమి కాలువ నిర్మాణం కోసం తిరుగుతా ఉన్నాము సంతోలుగా. దాని గురించి పట్టించుకోలేదు ఎవరు. అది ఎమ్మెల్యే దగ్గర పోయినా మొన్న కూడా ఏమి చేస్తామన్నారు. ఇంకా త్వరగా చేయండి సార్. వర్షం నీళ్ళు ఎక్కువ పడేసి నీళ్ళంతా పైకి వచ్చేస్తాం సార్. అది కొంచెం త్వరగా చేయండి సార్.